మెరుగైన పీఆర్సీ సిపిఎస్ రద్దు చేయకుంటే జగన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎటువంటి మేలు చేయని విధంగా బూటకపు పీఆర్సీని ప్రకటించారని విమర్శించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాప్టాప్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లో ఆఫీసులు ముట్టడి జరిగింది. వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ప్రత్యేకించి ఉదయం 4 గంటల నుంచి వేల మంది ఉపాధ్యాయుల్ని హాస్పిటల్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, టోల్గేట్ దగ్గర కార్లు బస్సులు ఆపి చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు అరెస్ట్లో ఉన్నారు. ఇక్కడ జిల్లా కేంద్రానికి దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులు వచ్చారు. అందరూ కలెక్టరేట్ ముట్టడి చేశాం. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పీఆర్సీ పేరుతో ఉన్న అన్ని సౌకర్యాల మీద కోత విధించింది. అందువల్ల ఇచ్చినటువంటి మోసపూరితమైన పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవి రద్దు చేసి మరలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి కొత్త పీఆర్సీ ఇవ్వాలి. 27% ఫిట్మెంట్తో పెంచినటువంటిది పీఆర్సీ రావాలి. పాత స్లాబులు హెచ్ఆర్ఏ రేట్లు కొనసాగాలి. ముఖ్యమంత్రి 2 రోజుల్లో రద్దు చేస్తారన్న సిపిఎస్ రద్దు చేయాలి. పెన్షనర్స్కి 70 ఏళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా రద్దు అవుతుంది. కేంద్రం పేరుతో ఇస్తే ఈ రోజున్న జీతాలు ఇంకా తగ్గిపోతాయి. అందువల్ల ప్రభుత్వం దుర్మార్గమైన ప్రచారం జీతాలు పెరిగాయని చేస్తుంది. ఇవన్నీ తప్పుడు లెక్కలు. రాష్ట్రం 39% ఆర్థిక అభివృద్ధి అయిందని చెప్తూ డబ్బులు లేవని చెప్పడం కూడా తప్పుడు సమాచారం. ఈ తప్పుడు సమాచారం లేదా పోలీసులతో ఉద్యమాలు అణిచేద్దాం అనే అభిప్రాయాలు మానుకొని చర్చలు జరిపి డెమోక్రటిక్గా, ఇది ప్రజాస్వామ్యం, సంఘాలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా చర్చలు జరపాలి. అప్పుడు మాత్రమే తిరిగి ఆలోచిస్తాం. లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లతో పాటు గవర్నమెంట్ సెక్రటేరియట్తో పాటు గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను కలుపుకొని ఆర్టీసీ మున్సిపల్ అందరూ కలిసి ఒక్కదాటి మీదకి వచ్చి 13 లక్షల మంది 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగానో. ఈరోజు సమావేశం జరుగుతుంది. సమావేశంలో సమ్మె తేదీ కూడా నిర్ణయించుకోబోతున్నాం. సిఎస్ గారికి 21వ తారీఖున నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తాం. ప్రభుత్వం ఎప్పుడైనా మేల్కోవాలని తెలియజేస్తుంది. ఉపాధ్యాయ సంఘ నాయకులకి, ఉపాధ్యాయులందరికీ ఈరోజు చేతులెత్తి నమస్కారం చేయాల్సినటువంటి రోజు. ఏదైతే ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జయప్రదానికి చేయడానికి తలపెట్టారో, అప్పటి నుంచి గవర్నమెంటు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ దిశకు వచ్చినటువంటి గవర్నమెంటు ఇచ్చిన మాట మర్చిపోయింది. మాట మర్చిపోయిందని మేము గుర్తు చేయడానికి ఈరోజు ఉద్యమం చేయబోతే మమ్మల్ని ఈ విధంగా అణిచేయడం అనేది భావ్యం కాదు. నువ్వు ఇచ్చిన మాటని, సిపిఎస్ రద్దు దీన్ని వెంటనే చేయాలి. బోగస్ పీఆర్సీని వెంటనే రద్దు చేయాలి. 80 సంవత్సరాలకి పెన్షన్ వర్తిస్తుంది అంటే దీన్ని మీరు ఆలోచించాలి. మరి రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు, ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా లేరు. అందరూ మనోవేదన చెందుతున్నారు. మరి దానికి నిదర్శనమే ఈరోజు 5,000 మందితో ఈ ప్రొఫెషన్ని గవర్నమెంట్కి తెలియజేసేటట్టు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయులకి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడి ఇంత విజయవంతంగా 6,000 మంది పైచీలుక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దీన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన దానికి ఉపాధ్యాయ మిత్రులకు, ఉపాధ్యాయ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, మీరు ఈరోజు రాత్రి వచ్చినటువంటి ఈ జీవాలు రద్దు చేయాలని, అదేవిధంగా హెచ్ఆర్ఏ స్లాబులు పాత హెచ్ఆర్ఏలు కొనసాగించాలని, అదేవిధంగా గతంలో 10 ఏళ్ల క్రితం హెచ్ఆర్ఏలు అంతా ఫిక్స్ చేశారు. జనాభా ప్రాతిపదికన 10 ఏళ్ల క్రితం హెచ్ఆర్ఏలు ఫిక్స్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఈరోజు జనాభా తగ్గారా పెరిగారా? మీరే చెప్పండి. జనాభా పెరిగారా తగ్గారా? జనాభా పెరిగారు. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరగాలి. హెచ్ఆర్ రేట్లు జనాభా పెరిగితే మీరు ఎక్కడ తగ్గిస్తారు? హెచ్ఆర్ఏ రేట్లు తప్పది. మిత్రులారా, అంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని చాలా అతల పాతాళానికి తొక్కేస్తున్నారు. వాళ్ళ సలహాలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు అందరికీ న్యాయం చేయాలని మేము ఈ సమ్మె ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఇంత గ్రాండ్గా, ఇంత సక్సెస్ఫుల్గా చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు జరగలేదు. మహిళలు 3000 మంది మహిళలు, 3000 మంది ఉపాధ్యాయులు, 6000 మంది ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ సమ్మెలో పాల్గొని కలెక్టరేట్ ముట్టడి చేశారు. మన యొక్క గాంధీభామ సెంటర్లో గాంధీ గారి సమక్షంలో ఈ ముగింపు కార్యక్రమానికి ఉపాధ్యాయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీసు మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.